న్యూస్. నేను మీ శోభ. పురుషోత్తపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ గ్రామంలో సర్పంచ్ ప్రతినిధి పైల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 3 సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 11.5 లక్షల మంజూరు వ్యయంతో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పలి కృష్ణారావు, ఆర్బీకే అధ్యక్షులు లడ్డు కేశవ పాత్ర, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కల్తీ మద్యం నిషేధించాలంటూ నరసన్నపేటలో భారీ ర్యాలీ చేపట్టారు. నర్సనపేటలోని స్థానిక కంబకాయ జంక్షన్ వద్ద ఉన్న మద్యం షాప్ ఎదుట నర్సనపేట మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బగ్గు రావణమూర్తి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యం నిషేధించాలంటూ నినాదాలు చేస్తూ పలు వీధుల్లో ర్యాలీ చేశారు. జే బ్రాండ్ పేరుతో ఉన్న మద్యం అమ్మకాలను ఆపాలని నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో బగ్గు రావణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని మద్యం ద్వారా సంపాదించి పేదవాడి ప్రాణాలతో చెలగాటు మాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భార్యలకి పిల్లలకి అనాథ చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉండే ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో అవి ప్రభుత్వం ద్వారా అందించి విపరీతమైన రేట్లు కల్పించి కల్తీ మద్యాన్ని అంటే ప్రభుత్వం అందించిన మద్యంలో కలిపి విషపూరితమైన ఉండే విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కలిపి గమనిస్తున్నారు. అది తాగితే ఒళ్ళు దురదలు పుట్టడం, కళ్ళు పట్టడం, అలాగే ఆరోగ్యం కలిపి క్షీణించి ఇవాళ చాలామంది చనిపోయి పరిస్థితి ఏర్పడ్డది ఈ మద్యం వల్ల, ప్రభుత్వం అమ్మే మద్యం వల్ల. అలాగే అత్యధికమైన రేట్లు మద్యాన్ని పెంచి ప్రజల చేత తాగించి ఈ రాష్ట్ర ఆదాయాన్ని మరి మద్యం ద్వారా సంపాదించి పేదవాడి ప్రేరణతో చెలగాటబడిన జగన్మోహన్ రెడ్డి ఈ జే టాక్సీ ద్వారా వసూలు చేసుకున్న డబ్బులు సంవత్సరానికి 6000 కోట్లు, 5 సంవత్సరాల్లో 30,000 కోట్లని ఈ మద్యం ద్వారా దోసుకోవడానికి ప్రణాళిక వేసి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి కల్తీ మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మి ఇవాళ మానాలకి, ప్రాణాలకి, మహిళలకి ఇవాళ పుస్తులు కలిపి పోయే పరిస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డి తక్షణమే కలిగింది. కానీ ఇవాళ ఆ బ్రాండ్లు కలిపి రకరకాలు అంటే అది హాస్యాస్పదమా లేకపోతే మరి ప్రభుత్వం ద్వారా ఉన్మాద చర్య అంటే అర్థం కాదు. ఏ బ్రాండ్లు ఏమి స్పెషల్ డ్రెస్ ఇటువంటివి అంటే భారతదేశంలో ఎక్కడ లేవు ఆ బ్రాండ్లు, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి బ్రాండ్లని, పనికిమాలిన బ్రాండ్లని ప్రజలు తాగించి ఆరోగ్యాన్ని పోగొడుతున్నారు. ఒక పక్క బ్రాండీ రేట్లు పెంచేసిన వల్ల కొంతమంది ఈ ఏదైతే కాల్పుడు సారాలు ఆ బ్రాండీలు కాక దొంగ బ్రాండీ వ్యాపారం చేసిన వాళ్ళు కలిపి వాళ్ళే అలాగే సారా కాల్చి ఆ సారాల ద్వారా చాలామంది ప్రాణాలు ఇవాళ గాలిలో కలిసిపోతున్నాయి. దాంట్లో భాగంగా మహిళల తాలూకా పరిస్థితి కలిపి ఈ రాష్ట్రం దయనీయంగా ఉంది. ఇవాళ గంగారెడ్డి గురుగుడెంలో సుమారు నాటు సారా తాగి సుమారు 70 మంది ప్రాణాలు పోయారు. ఎవరు అది బాధ్యత? మరి ప్రభుత్వం బాధ్యత వహిస్తా? ఆ కుటుంబాలకు ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? తక్షణమే వాళ్ళకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వాలని మా నర్సలపేట ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యమైంది. ఒక పక్క ఇసుక దోపిడీ, ఒక పక్క బ్రాండింగ్ పైన విపరీతమైన రేట్లు పెంచి మరి అది దోపిడీ, ఈ విధంగా ఆయిల్ దోపిడీ, ఒక పక్క నిత్యావసర వస్తువులు, ఒక పక్క సామాన్యుడు తన రక్తాన్ని ఈ సారాయి రూపంలో బ్రాండింగ్ రూపంలో దోచుకుంటున్నారు. అదే కాదు, రాబోయే 25 సంవత్సరాలు 15 వేల కోట్లకి తాకట్టు పెట్టాడు. అంటే మా జనాలు 25 సంవత్సరాలు తాగుతారు, ఇంకా దాని మీద అప్పు ఇవ్వండి, అప్పు తెచ్చి ఇవాళ రాష్ట్రాన్ని నివాళా తీసి అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే తినాలని నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం.
मरी ये पड़ीराने मध्य हो मध्या अंदर बायकटी अंदर मान मान प्राणाल की इबंधी वाले దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలంటూ పోలాకి మండలంలో సిఏటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ప్రజల దేశ రక్షణకై 2022 మార్చి 28 29 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం పోలాకి మండలంలో జగన్నాథపురం హైస్కూల్ ఆవరణలో సిఏటియు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఆశ అంగన్వాడీలు మధ్యాహ్న భోజన కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్లు ముఠా కళాశీలు రైస్ మిల్ కళాశీలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు సిఏటియు జిల్లా నాయకులు వై చలపతిరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు 30 నుండి 50 సంవత్సరాలు రైల్వే విద్యుత్ సబ్స్టేషన్ విద్యుత్ సరఫరా లైన్లు జాతీయ రహదారులు పెట్రోలియం ఉత్పత్తులు పైపులైన్లు సహజ వాయువులు భారీ నౌకాశ్రయం విమానాశ్రయం టెలికాం టవర్లు అంబానీ ఆదానీలకు లీజ్ కిస్తుందని దీనివల్ల ప్రజలపై భారాలు మోపుతూ ఛార్జీల రుసుము ప్రైవేట్ కంపెనీలు వసూలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ అనుకూల చర్యలు పూనుకోవడం దారుణమని అన్నారు. స్కిమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని కనీస వేతనాలు 26000 రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని అన్నారు. విద్య వైద్యం వ్యాపార రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని దారి మళ్లించిన నిధులు తిరిగి చెల్లించి కార్మిక సంక్షేమానికి కేటాయించాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చిన్నమ్మడు అంగన్వాడీ ప్రాజెక్ట్ నాయకులు సరోజిని ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు దమయంతి ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు జగదీష్ భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మార్చి 28-29 రెండు రోజులు కూడా కార్మిక వర్గం యావత్తు సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి సిఐటియు అలాగే ఇతర స్వతంత్ర ఫెడరేషన్లు కూడా ఇచ్చినటువంటి పిలుపుని అమలు చేయాలని చెప్పి పోలాకి మండలంలో జరిగినటువంటి సదస్సు తీర్మానం చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తుంది. 75 ఏళ్లుగా నిర్మించినటువంటి వాటన్నింటినీ కూడా అలాగే 150 సంవత్సరాల నుంచి పోరాడి కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ల కింద మార్చేసింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేదా వాళ్ళని కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలన్నింటినీ కూడా వాళ్ళకి అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణం అలాగే ఆటో తదితర కార్మికులందరికీ కూడా సామాజిక భద్రతా పథకాన్ని రూపొందించి దాన్ని పటిష్టంగా అమలు జరపాలని చెప్పి కోరుతున్నాం. ఉపాధి హామీ పథకాన్ని నిధులు పెంచాలి, దాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ చట్టాలను ఏ రకంగా అయితే కనుక కార్పొరేట్ అనుకూలంగా మారిస్తే పోరాటం వల్ల వెనక్కి వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకుందో, ఇవాళ అదే రకంగా కార్మికుల యొక్క పోరాటానికి అనుగుణంగా వాటిని అన్నింటి కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా లేబర్ కోడ్లు అన్నింటి కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పసి వయసులో తల్లిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు ఆర్పీ ఫౌండేషన్ కళింగ వైశ్య సేవా సమితి కలిసి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. విధి ఆడిన వింత నాటకంలో చిక్కుకుని బలైన ఓ తల్లి మరణం తన ముగ్గురు పసిపిల్లలను అనాథులుగా మార్చింది. పాపం బొమ్మలతో ఆడుకునే వయసులో ఉన్న పిల్లలు పాలు లేక ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు. ఈ విషయాన్ని కొన్ని పలు సమాచార పత్రికలు మరియు సాధనాల ద్వారా తెలుసుకున్న రేపటి ప్రయోజనం ఫౌండేషన్ సర్బుజ్జిని సభ్యులు వెంటనే స్పందించి వారితో స్నేహభావంతో ఉన్న కళింగ వైశ్య సేవా సంఘం వారు కలిసి ఆ పసిపిల్లలకు తక్షణ ఆహార భద్రత కోసం 15,000 రూపాయలను నేడు వారి కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసు వారి సమక్షంలో అందజేశారు. శ్రీ చండీ సహిత మహారుద్రయాగ మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడికుదిటి ఈశ్వరరావు శ్రీ చండీ సహిత మహారుద్రయాగ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ మారుతి బ్రాహ్మణ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు యాగ కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడికుదిటి ఈశ్వరరావు ఈ సందర్భంగా మారుతి బ్రాహ్మణ ఉత్సవ కమిటీ సభ్యులు ఎన్ఈఆర్ గారిని ఆశీర్వదించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేడూరి కృష్ణ శర్మ, విజయనగరం పార్లమెంటరీ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు తొంపల అప్పలరాజు, బీజేపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా టీచర్ సెల్ కన్వీనర్ మన్నే కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు 60 సంవత్సరాలు దాటిన వారికి ఇప్పటి వరకు చేనేత పింఛను మంజూరు అయిందని, అయితే
చేనేత మగ్గం లేని సదరు పించన్లు నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నర్సనపేటలో స్థానిక దేవాంగ కులస్తులు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గారిని కలుసుకుని వినతి పత్రాన్ని సమర్పించారు. చాలా మంది కార్మికులు చేనేత పని లేక చేనేత మగ్గాన్ని విడిచిపెట్టారని, అటువంటి వారిని చేనేత పించను పథకం నుండి తొలగించి వృత్తాప్య పించను జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా కోరారు. దీనికి సుముఖంగా స్పందించిన ధర్మాన కృష్ణదాస్ వారి సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇందులో నర్సనపేట దేవాంగ కులస్తుల ప్రతినిధులు కాకర్ల విశ్వనాథ్, వట్టి గణేష్, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు విజయవంతంగా జరిగిన ఎంపీటీసీల శిక్షణ కార్యక్రమం కంచిలి మండల ప్రజా పరిషత్ ఆఫీసులో ఇచ్చాపురం నియోజకవర్గ స్థాయి ఎంపీటీసీ సభ్యుల ప్రాథమిక శిక్షణ సదస్సు రెండవ రోజు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచిలి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావు, కవిటి మండలం వైఎస్ఎంపీ పూడి నేతాజీ, నాలుగు మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు. కవిటి మండలం ఎంపీటీసీ పూడి నీలాచలం, కవిటి మాజీ సర్పంచ్ పాండవ శేఖర్ కూడా పాల్గొన్నారు. మీ సర్పంచ్ గారికి మీకు దగ్గర పెట్టే మాట్లాడించాం, మరి మీరు ఎవరో ఒకరు డబ్బులు పెట్టి బోర్ వేయించుకుంటే ఆ బిల్లు చేపించి ఇచ్చే బాధ్యత మాది. మీరు ఇంతవరకు జనరల్ బాడీలో కూడా మాట్లాడాము, మీ సర్పంచ్ గారి దగ్గర పెట్టి మాట్లాడాము. ఆయన వేయకపోతే మీరు వేసేయండి, మీకు బిల్లు చేయకపోతే కదా మాకు తప్పు అవుతుంది. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చాం, శాసనం సర్పంచ్ గారికి కూడా రిక్వెస్ట్ చేసాం, ఆయన బోర్లో మీరు మోటార్ వేసుకోండి, ఆ వాటర్ సప్లై మీరు తీసుకోండి అన్నాం. ఇంతవరకు డబ్బులు కూడా మీరు ఎవరు కూడా కట్టలేదు అక్కడ. అది ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ గారు బాధ్యత తీసుకోకపోయినట్లయితే మీరు చేయండి, మండలం ఇది మీ మండలం, ఈ మండలం సపోర్ట్ మీకు ఉంది, మీకు నయా పైసా కూడా నష్టం జరిగే ఆలోచన కానీ ప్రవర్తన కానీ ఇక్కడ ఉండదు. దయచేసి ప్రజల యొక్క కష్టం మీరు ఇక్కడ తెలియజేశారు, మంచిదే. ఒకవేళ అవతల ఆ బాధ్యతలు కానీ నెరవేర్చకపోతే మీరు అందులోపు సొరపడి ఆ బాధ్యతలు మీకు మీరు తీసుకుని చేసినా సరే మేము మీకు కట్టుబడి ఉన్నామని ఇక్కడ వేదిక నుండి మీకు తెలియజేసుకుంటున్నాం. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జలమూరులో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ప్రజల దేశ రక్షణకై 2022 మార్చి 28-29 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం జలమూరు మండలం ఎండిఓ ఆఫీస్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలు 30 నుండి 50 సంవత్సరాలు, రైల్వే, విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, జాతీయ రహదారులు, పెట్రోలియం ఉత్పత్తులు, పైపు లైన్లు, సహజ వాయువులు, భారీ నౌకాశ్రయం, విమానాశ్రయం, టెలికాం టవర్లు అంబానీ అదానీలకు లీజుకిస్తుందని, దీనివల్ల ప్రజలపై భారాలు మోపుతూ ఛార్జీల రుసుము ప్రైవేట్ కంపెనీలు వసూలు చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ అనుకూల చర్యలు పూనుకోవడం దారుణమని అన్నారు. స్కిమ్ వర్కర్ను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, దారి మళ్లించిన నిధులు తిరిగి చెల్లించి కార్మిక సంక్షేమానికి కేటాయించాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిమ్మయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండయ్య, జయలక్ష్మి, మాలతి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేస్తున్నానని, తన ఆస్తి మొత్తం కట్టేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలాకి మండలంలోని చల్లాయవలస సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడు నభూతో నభవిష్యత్ అన్నారు. ఆయన లాంటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరూ లేరని, భవిష్యత్తులో కూడా ఉండరని అన్నారు. ఆయనకి ఆయనే సాటని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని అన్నారు. తన మాటలు అక్షరాల నిజమని, చూస్తూ ఉండండి అని అన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ఆయన మరోసారి అధికారంలోకి వస్తారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మీరు మీ నియోజకవర్గం తిరగలేరా? ప్రతి ఇంటికి, ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి, ప్రతి అన్నదమ్ముడి ఇంటికి, ప్రతి ఇల్లు ఇంటికి తిరగండి. మీరు వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏమంది చెప్పండి, ఇంకా ఏం కావాలో అడగండి, అందరికీ అండగా ఉండండి, ప్రజలందరూ మనవాళ్ళు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనం మాకు ఆదేశించడం జరిగింది. 8 నెలలు తిరగమంటున్నాడు మాకు ఈ ఎండల్లో. అతను కుర్రాడు, అతను పర్వాలేదు, మా పని ఏంటి? 70 సంవత్సరాలు వెళ్ళిపోయాను దగ్గర దగ్గర నేను.
అయినా తిరుగుతాను ప్రతి ఇంటికి వస్తా నేను కూడా మీకు ఏ కష్టం కలనా అప్పుడు చెప్పండి మీ దగ్గర కూర్చొని మాట్లాడతారు కానీ ఒక్కటి మర్చిపోకండి అమ్మా జగన్ మోహన్ రెడ్డి అంటే నాయకుడు నబూతో నబ్బవిషన్ భవిష్యత్తులో ఉండడు ఇప్పుడు ఎవడు ఇంతవరకు లేడు అతనికి అతనే సాటి అటువంటి నాయకుడు మళ్ళీ చెప్తాను మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అక్షర సత్యం ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నాడు మీకు ఇంకా మరిన్ని మేలు చేయబోతున్నాడు మీ అందరూ అతనికి ఆశీర్వదించాలని కోరుతున్నాను ధన్యవాదాలు మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ జిఎన్జి సరికొత్త చిరునామాతో సరికొత్త డిజైన్లతో మరింత పెద్దగా మరిన్ని ఆఫర్లతో మన శ్రీకాకుళంలో మార్చి 28న గొప్ప శుభారంభం జిఎన్ జ్యువెలర్స్ మిత్ర సూపర్ మార్కెట్ ప్రక్కన జీటీ రోడ్ శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడకుదుటి ఈశ్వరరావు ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడకుదుటి ఈశ్వరరావు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిన శంకర శర్మ ప్రత్యేక పూజలు చేసి వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో మేడూరు కృష్ణ శర్మ విజయనగరం ఎస్సీ మోర్చా అధ్యక్షుడు తొంపల అప్పలరాజు విజయనగరం పార్లమెంటరీ జిల్లా టీచర్ సెల్ కన్వీనర్ మన్నె కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్